బొరుటో చాప్టర్ 3.5 అదేంటి బ్రో చాప్టర్ 10 తర్వాత 3.4 చెప్తున్నారేంటి అంటే యాక్చువల్లీ ఈ చాప్టర్ మధ్యలో దూచారు సెంచురీ ఎగ్జామ్ మధ్యలో బ్రేక్ చేసి చెప్పడం ఎందుకులే అని ఆర్క్ అయిపోయిన తర్వాత చెప్తున్నాను హోల్ చాప్టర్ మొత్తం మిత్స్కి గురించే ఉంటుంది అండ్ ఒక ల్యాబ్ లో చిన్నగా మిత్స్కి కళ్ళు తెరుస్తూ ఉంటాడు ఒరచిమారు కూడా చూసి ఫైనల్లీ నువ్వు లెగిచావా అని అంటాడు అండ్ ఒరచిమారు మిత్స్కి దగ్గరికి వెళ్ళి నేను తయారు చేసిన మెడిసిన్ ని తాగు నువ్వు బెటర్ అవుతావు అని అంటాడు అది తాగంగానే ఇంకో కప్ ఇస్తాడు అండ్ అది మిత్స్కి తాగుతూ ఉండి ఆ కప్ కింద పడిపోతుంది ఒరచిమారు ఆ కప్పును తీసుకొని బ్యాక్ వెళ్తా సుగెత్సుకు చెప్తాడు ప్రాపర్ గా తను మేలుకున్న తర్వాత నా రూమ్ కి తీసుకురా అని చెప్తాడు మిత్స్కి కూడా తనకి కన్ఫ్యూజన్ గా ఉంటుంది ఏంటి నేను ఈ కత్తులతో ఉన్నాను అసలు నేను ఎవరిని అనుకుంటాడు అండ్ ఒరచిమారు ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు మనం ఆల్రెడీ 6th అటెంప్ట్ కి వచ్చేసాం ఈసారి అయినా మనం అనుకున్నది జరిగితే బాగుండు అని ఆ వ్యక్తికి చెప్తా ఉంటాడు అండ్ మిత్స్కిని సుగెత్సు ఒరచిమారు రూమ్ కి తీసుకువెళ్తా ఉంటాడు అండ్ ఇప్పుడు జరిగే దాంట్లో ప్రతి దాంట్లో నేను చెప్పే ప్రతి సీన్ లో ఒక క్వశ్చన్ వేరే వాళ్ళు వేస్తా ఉంటే ఆర్ ఎనీ సెంటెన్స్ చెప్తా ఉంటే మిత్స్కి ప్రతిసారి షాక్ అవుతూ ఉంటాడు ఏంటి నాకేం జరుగుతుంది అని అండ్ మిత్స్కి కూడా అసలు నేను ఎందుకు బెడ్ పైన పడుకున్నాను అని అడుగుతాడు సుగెత్సు చెప్తూ నాకు తెలిసి నీకు చెడుగా జరిగినవి ఏం గుర్తుండవు అనుకుంటా నువ్వు లార్డ్ ఒరచిమారు కలిసి ఒక టాప్ సీక్రెట్ మిషన్ చేయడంలో ఫెయిల్ అయ్యారు నీకు ఇంజరీ అయింది అండ్ బ్యాక్ తీసుకొచ్చాము నీకు గుర్తు లేదా అని అంటాడు వెంటనే సుగెత్సు తననే అటాక్ చేస్తాడు కొనాయి తీసుకుని మిత్స్కి కూడా షాక్ అయ్యి సుగెత్సు చేతుల్ని తన చేతులతో తాడుల్లా కట్టేసి కొనాయి తన చేతిలోకి తీసుకొని సుగెత్సు గొంతులో కూర్చోబోతాడు సుగెత్సు కూడా నైస్ మూవ్స్ అనగానే వెంటనే మిత్స్కి చేయి అడ్డం పెట్టుకుని తన చేయికే గుచ్చుకుంటాడు సారీ ఐ జస్ట్ అనే లోపు సుగెత్సు కూడా చూస్తుంటే నీ బాడీ గుర్తున్నట్టుంది నువ్వు నింజావని నేను సిటీలో ఉన్న ఒక సర్టైన్ మనిషి క్యాప్చర్ చేసి నీ మెమరీని ఎరేజ్ చేశారు వెల్ చంపడం కంటే మంచిదే ఇంకా కొనాయితో అలా చేసినందుకు సారీ నేను జస్ట్ చెక్ చేద్దాం అనుకున్నా నీ షినోబీ టాలెంట్స్ కూడా ఎరేజ్ అయి ఉంటే లార్డ్ ఒరచిమారు చాలా డిసప్పాయింట్ అయ్యేవారు అని అంటాడు మిత్స్కి కూడా ఒరచిమారు అని అర్థం కాదు అండ్ రూమ్ లోకి తీసుకెళ్లిన తర్వాత ఒరచిమారు చెప్తూ ఎస్ నేనే ఒరచిమారని నీ పేరెంట్ అని చెప్తాడు మిత్స్కి కూడా నా పేరెంట్ అని అడుగుతాడు ఒరచిమారు చెప్తూ దాట్స్ రైట్ అందుకనే నువ్వు నాకు చాలా స్పెషల్ అండ్ అందుకనే నీ మెమరీని రిట్రీవ్ చేయడానికి మనం ఇప్పుడు వెళ్తున్నాం అని చెప్తాడు మిత్స్కి కూడా నా మెమరీని రికవరీ చేస్తారా ఎలా అనగానే ఒరచిమారు ప్రొజెక్షన్ లో ఒక వ్యక్తిని చూపిస్తూ ఈ షినోబియే పీపుల్ మెమరీస్ ని దొంగలించి వాటిని తన ఓన్ గా స్టాక్ చేసుకుంటాడు అండ్ పీపుల్ ని మానిపులేట్ చేసి తనకు కావాల్సిన మెమరీస్ ని రీఇన్సర్ట్ చేస్తా ఉంటాడు అని అంటాడు మిత్స్కి ఈ మనిషే నీ మెమరీస్ ని దొంగలిచ్చాడు నువ్వు మునపటిగా మారాలి అంటే ఈ మనిషిని క్యాప్చర్ చేసి నీ ఓల్డ్ మెమరీస్ ని ట్రాన్స్ప్లెయింట్ చేయాలి అని అంటాడు అండ్ సుగెత్సు చెప్తూ ఈ మనిషిని మేము లాగ్ అని పిలుస్తాం అండ్ తన ఏబిలిటీ వచ్చేసి ఎక్స్పీరియన్స్ స్టీలింగ్ అని చెప్తాడు ఒరచిమారు కూడా చెప్తూ ఇంతకు ముందు ఆ మనిషిని ఎక్కడ చూసామో అక్కడికి వెళ్దాం అని అంటాడు మిత్స్కి వెయిట్ ఏ సెకండ్ అని మన ప్రీవియస్ మిషన్ లో ఆ మనిషిని అసలు మనం ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నాం అని అంటాడు ఒరచిమారు కూడా సింప్లీ స్మైల్ ఇచ్చి అఫ్ కోర్స్ తనని బతుకుండగా పట్టుకొని తన అప్పటిదాకా ఏవేవైతే డేటా కలెక్ట్ చేశాడో అది తీసుకోవడానికి అని చెప్తాడు మిత్స్కి అగైన్ క్వశ్చన్ ఇస్తూ ఒరచిమారు అన్నారు కదా మీరు నాతో పాటు అప్పుడు ఉన్నారు కదా అయితే మీ మెమరీ ఎందుకు ఎరేస్ట్ చేయలేదు అయినా మీరు నా పేరెంట్ అన్నారు కదా మదర్ ఆ ఫాదర్ అని అడుగుతాడు ఒరచిమారు చెప్తూ అది ఇప్పుడు మ్యాటరే కాదు అయినా నీకు తెలుసా నేను వన్ ఆఫ్ ది లెజెండరీ 3 నేను ఆర్డినరీ షినోబీ కూడా కాదు అని అంటాడు మిత్స్కి అడుగుతూ అయితే నా లాంటి వీక్ ని ఎందుకు ఆ మిషన్ కి తీసుకెళ్లారనగానే ఒరచిమారు కూడా నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకుంటున్నావు నేను ఆల్రెడీ చెప్పాను కదా నువ్వు స్పెషల్ అని నువ్వు నా చేయలేవి నువ్వు ఇప్పుడు ఏం గుర్తు తెచ్చుకోకర్లేదు అండ్ ఇది చేస్తుంది ఫ్యామిలీ రిలేషన్షిప్ కోసం కూడా నువ్వు చేయలేగా ఉండి జస్ట్ నా మాటని విను అని అంటాడు అది వినే తలకి మిత్స్కి కూడా వణుకుతా నేను జస్ట్ నేను ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు ఒరచిమారు చెప్తూ వెల్ అయితే నాతో పాటు నువ్వే తెలుసుకుంటావు అని అంటాడు అండ్ ఆ లాగ్ ఉండే మనిషి దగ్గరికి వెళ్తారు అండ్ ఆ ప్లేస్ కి వెళ్ళిన తర్వాత ఒక బ్యారియర్ ఉంటుంది ఇక్కడ నుంచి నువ్వే తీసుకెళ్ళాలి అని చెప్తాడు మిత్స్కి కూడా షాక్ అవగానే ఒరచిమారు చెప్తూ అందుకే నేను లాస్ట్ టైం కూడా తీసుకొచ్చింది నువ్వు మాత్రమే చేయగలవు అని అంటాడు మిత్స్కి కూడా అలాంటి పవర్ నాకేం లేదు అని చెప్పిన ఒరచిమారు చెప్తూ నువ్వు జస్ట్ మర్చిపోయింటో నీకు స్పెషల్ పవర్ ఉంది ఎలా వాడాలో నేను చూపిస్తానని తన చెయ్యి పట్టుకొని బ్యారియర్ కి పెడతాడు అండ్ లోపల ఉన్న ఆ లాగ్ అనే వ్యక్తికి తన బ్యారియర్ ని ఎవరో కదిరిచ్చినట్టు అనిపించి బయటకు వెళ్తా ఉంటాడు అండ్ ఆ బ్యారియర్ చిన్నగా రిమూవ్ అవుతా ఉంటుంది ఒరచిమారు కూడా చూసావా అదే నీ పవర్ సరే ఇప్పుడు వెళ్దాం పదా అని అంటాడు అండ్ వాళ్ళిద్దరు ఆ ప్లేస్ కి వెళ్ళే తలకి ఆ ఎంట్రన్స్ లో లాగ్ ఉంటాడు చూస్తుంటే మనల్ని నోటీస్ చేసినట్టున్నారే అని అంటాడు లాగ్ కూడా చెప్తూ మీరే నా దగ్గరికి రావక్కర్లేదు దాన్ని ఓపెన్ చేసే కీ కోసం ఎలాగో మీ దగ్గరికి వద్దామని ప్లాన్ చేసుకుంటున్నానని ప్యారాలిస్ జుట్సు చేస్తాడు ఒరచిమారు అంటూ ఈ పిల్లాడి మెమరీస్ తో పాటు అది ఈసారి ఖచ్చితంగా తీసుకుంటానని చెప్తాడు లాగ్ కూడా ఇంప్రెస్ అయితే ఇప్పుడు నా ప్యారాలిస్ జుట్సు నీ పైన పనికిరాదా అని ఇద్దరు ఫైట్ చేసుకుంటా ఉంటారు ఒరచిమారు పాము వెనక నుంచి వచ్చి ఆ ఆర్మర్ ని కొరుకుతుంది కానీ ఆ ఆర్మర్ కి ఏం కాదు ఒరచిమారు కూడా నైస్ ఆర్మర్ నా ఫ్యాంక్స్ కూడా పెనిట్రేట్ చేయలేకపోయి నువ్వు ఏమైనా మోడిఫై చేసావా అని కానీ లాగ్ కూడా చెప్తూ ఆ పాయిజన్ ఫ్యాంక్స్ నన్ను రీచ్ కాలేకపోతే నువ్వు నన్ను భయపడలేవు అని అంటాడు అండ్ నింపో ఆర్మర్ ఈటర్ అనగానే ఆ ఆర్మర్ ఆ పాముని ఒరచిమారుని లాగేసుకుంటా ఉంటుంది పోయినసారి ఈజీగా ఎస్కేప్ అయ్యారు ఈసారి
ఈసారి డిఫరెంట్ అని అంటాడు. కొరజిమారు కూడా మెచ్చికి నీకు సేజ్ పవర్ ఉంది సో సో అనే లోపే లాగేసుకుంటున్నది. లాగు కూడా అయ్యా తననే అసలు నేను చూడాల్సింది, పోయినసారి కూడా తనే డిఫికల్టీ చేశాడని తన కళ్ళు వస్తా ఉంటాడు. అండ్ మెచ్చికి కదలలేకపోతాడు. లాగు చెప్తూ ఇంకా ఆ ప్యారలిస్టుడ్స్ ని అండన్ చేయలేదా, హే హే నువ్వు నీ పవర్ ని మర్చిపోయినట్టున్నావు, ఆ పవర్ లేకుండా నువ్వు జస్ట్ ఆర్డినరీ బ్రాట్ అని కత్తి విసిరిపోతాడు. ఆ కత్తి కరెక్ట్ గా విసిరే టయానికి కదలకుండా ఉండిపోతాడు. ఏంటని చూస్తే తన నోట్లో నుంచి ఫామ్ వస్తుంది. వెనకున్న ఒరోజిమారు చెప్తూ లార్జ్ స్నేక్ ఏం చేయలేకపోయింది, బట్ అని ఆర్మర్ గ్యాప్ లో నేను దూర్చగలిగే స్మాల్ స్నేక్ పాయిజన్ సరిపోతుంది అని అంటాడు. అండ్ లెగసి మిచ్చుకి నువ్వు అతన్ని చూస్తా ఉండు, నేను ఇచ్చిన పాయిజన్ వల్ల తను కొద్దిసేపు మాట్లాడకుండా కదలకుండా ఉంటాడు. అండ్ లోపలికి వెళ్తూ నేను లోపలికి వెళ్ళి ఒకటి వెతికే పని ఉంది, ఎక్కువ సమయం పట్టాదు, అండ్ ఏది జరిగినా కానీ తన దగ్గరికి వెళ్ళగాకు అని అంటాడు. అండ్ ఒరోజిమారు వెళ్ళిపోయిన తర్వాత లాగు కూడా వాట్ ఏ స్ట్రాంగ్ పాయిజన్ అని మాట్లాడంగానే మిచ్చుకి వణుకుతాడు. లాగు కూడా చెప్తూ భయపడగాకు నేను ప్రిపేర్ చేసుకున్న యాంటీడోట్ వల్ల నేను మాట్లాడగలుగుతున్నాను, బట్ నాకు ఇప్పటికి కూడా పెయిన్ ఉంది, వచ్చి మాస్క్ తీసేయని అంటాడు. మిచ్చుకి కూడా నువ్వు నన్ను మోసం చేస్తున్నావు అని గానీ లాగు కూడా చెప్తూ లేదు, ఒక్కసారి నువ్వు మాస్క్ తీసి చూడు నువ్వే తెలుసుకుంటావు, బట్ ఒక్కటి మాత్రమే చెప్పగలను నిన్ను మోసం చేస్తుంది ఒరోజిమారువే, నేను అర్థం చేసుకోగలను నీకు వచ్చే కన్ఫ్యూజన్, కానీ నేను ఖచ్చితంగా చెప్తాను ఒరోజిమారు నీకేం చెప్పలేదు కదా జస్ట్ నాకు చేసినట్టే, అసలు నీకు తెలుసా నువ్వు ఎవరు అని అంటాడు. మిచ్చుకి కూడా నేను ఒరోజిమారు చైల్డ్ ప్లస్ అనే లోపే. అండ్ లాగు చెప్తూ నేను పోయినసారి ఆ మెమరీస్ ని ఎరేజ్ చేశాను, బట్ మళ్ళీ అది నీ పైన ప్రయోగిస్తున్నాడు, సరే ఇప్పుడు వచ్చి మాస్క్ తీసే నేను నువ్వే అని అంటాడు. అండ్ మిచ్చుకి చేయి పొడుగుతుంది కాబట్టి చిన్నగా మాస్క్ దగ్గరికి వెళ్ళి మాస్క్ తీయగానే లాగు చెప్తూ నేను కూడా మిచ్చుకిని అని అంటాడు, జస్ట్ నీకు ముందు నన్ను ప్రిపేర్ చేశాడు అని అంటాడు. మిచ్చుకి షాక్, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు. లాగు చెప్తూ యా మనం ఒరోజిమారు క్రియేట్ చేసిన ఆర్టిఫిషియల్ బీయింగ్స్, తన అంబిషన్స్ కోసం క్రియేట్ చేసుకున్నాడు. మిచ్చుకి అంటే వెజిల్ కి ఓల్డ్ నేమ్ అది, మన మీ అంటే 12 జాయిడిక్ క్రియేటర్స్ లో 6th ది స్నేక్, అలా మిచ్చుకి అని పదం వచ్చింది. తను ఇక్కడ ఏం వెతుకుతున్నాడో తెలుసా, మన సోర్స్ మెటీరియల్ తయారు చేయడానికి ఒక సీడ్ ఉంది అని మనల్ని క్రియేట్ చేయడానికి ఇక్కడ కల్టివేట్ చేశాడు, అందుకని నువ్వు ఈ ప్లేస్ బ్యారియర్ ని బ్రేక్ చేయగలిగావు. నేను ఒరోజిమారు దగ్గర నుంచి అది దొంగలిచ్చి డిస్ట్రాయ్ చేద్దాం అనుకున్నాను, అదే నా ప్లాన్, కానీ దాన్ని ఓపెన్ చేయడానికి కీ ఒరోజిమారు దగ్గర ఉంది అని అంటాడు. మిచ్చుకి కూడా డిస్ట్రాయ్ చేయడం ఎందుకు అని అంటాడు. లాక్ చెప్తూ ఆర్టిఫిషియల్ గా చేసిన లైఫ్ హ్యూమనే కాదు, ఒక సెల్ఫిష్ ఈగో వల్ల మనం పుట్టాం, ఒరోజిమారు ప్రొజెక్షన్స్ మాత్రమే మనం, నన్ను ఒరోజిమారు క్రియేట్ చేశాడు అండ్ నేను ఎస్కేప్ అయ్యేంత క్యాపబిలిటీ రావడంతో తను రీప్లేస్మెంట్ కావాలనుకున్నాడు. నన్ను నమ్ము ఒరోజిమారు మనలాంటి వాళ్ళని చాలా మందిని క్రియేట్ చేస్తానే ఉంటాడు, నువ్వు గానీ నేను గానీ అసలు ఈ వరల్డ్ లో ఉండాల్సిన వాళ్ళమేమి కాదు, నేను మునపట్లాగా ఉండేటట్టు అన్ని మారుస్తాను, ఫస్ట్ దానికంటే ముందు నిన్ను ఆ ఒరోజిమారు దగ్గర నుంచి సేవ్ చేస్తానని చెప్తాడు. అండ్ ఒరోజిమారు బయటకు వస్తూ వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం చూసి మీరిద్దరు వరల్డ్ లోకి ఎలా వస్తే ఏంటి, మీరిద్దరు డిఫరెంట్ ఏం కాదు, మీరిద్దరు నా పర్ఫెక్ట్ చిల్డ్రన్, మిచ్చుకి వైపు చూసి నాకంటే నువ్వు ఎక్కువ పవర్ ని బేర్ చేస్తున్నావు, నా లాంటి షినోబికి చిల్డ్రన్ కావాలనుకోవటం తప్ప, ప్రపంచంలో పీపుల్ ఏదైనా ఒక దాన్ని క్షమిస్తారు అంటే అది లవ్ కోసం చేసే పనులు అంటాడు. లాగు కూడా అరుస్తూ నువ్వు చేసే పనులకి నీతులు చెప్పుకోగాకు నువ్వు మొత్తాన్ని కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నావు అనగానే ఒరోజిమారు చెప్తూ నేనేం గాడ్ అవ్వాలనుకోవట్లేదు, నేను జస్ట్ వాళ్ళు నాకు ఇచ్చిందని ఎక్స్పాండ్ చేస్తున్నాను అని అంటాడు. లాగు చెప్తూ మిచ్చుకి నువ్వు ఇంకా చేయలేవే, నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు కానీ ముందు ముందు నీకే అర్థమవుతుంది, ఒరోజిమారుని స్టాప్ చేయాలి, నీ అడల్ట్ వర్షన్ నే నేను, ఇలాంటిదే ఒక రోజు నీకు కూడా ఎదురవుతుంది అని అంటాడు. ఒరోజిమారు కూడా మిచ్చుకి నువ్వు చిన్న పల్లాడని నిన్ను మోసగించాలనుకుంటున్నాడు, నేను సీడ్ ని రికవర్ చేశాను అని కీ నా దగ్గర ఉంది, నా దగ్గరకు వచ్చేయి, నేను నిన్ను మంచి బ్రదర్ ని చేస్తాను అని అంటాడు. అండ్ లాగేమో హే మిచ్చుకి అని అరుస్తూ ఉంటే ఒరోజిమారు కూడా సేమ్ అదే చెప్తా ఉంటాడు. ఇంకా మిచ్చుకి మైండ్ పోతా ఉంటుంది. మిచ్చుకి తన చేతిలో ఉన్న మాస్క్ ని పగలగొట్టి సేజ్ మోడ్ లోకి వెళ్తాడు అని చెప్తూ నేను చిన్నపిల్లోని కాబట్టి అలాంటి వాటితో నాకు సంబంధమే లేదు, మీరు మాట్లాడుకునేది నాతో చేసేదేమన్నా ఉంటే నేనే డిసైడ్ అవుతాను. అండ్ ఒరోజిమారు ఎదురున్న మిచ్చుకి స్పీడ్ గా ఒరోజిమారు వెనక్కి వస్తాడు, చూస్తే ఒరోజిమారు చేతిలో సీడ్ ఉండదు, అంతను దూరంగా ఆ సీడ్ ని రీచ్ చేద్దామని వెళ్తాడు. అండ్ ఒరోజిమారు లాక్ తో చెప్తూ ఫైనల్లీ తను సేజ్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాడనుకుంటా, ఈసారి ఆ స్క్రోల్ లో ఏం పెట్టావని అంటాడు. లాక్ కూడా చెప్తూ వెల్ సన్ యొక్క ఫోటో పెట్టాను, ఫైనల్లీ తన 6th ట్రై లో మేనేజ్ చేయగలిగాడు అని అంటాడు. అండ్ స్టార్టింగ్ లో ఒరోజిమారుతో మాట్లాడతాడు కదా, అది ఈ వ్యక్తే లాక్, వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేస్తారు. లాక్ కంటిన్యూ చేస్తూ మన ఇద్దరు ఆప్షన్స్ కాకుండా తను ఓన్ ఆప్షన్ ఎంచుకున్నాడు అని ఒరోజిమారుతో అనగానే ఒరోజిమారు కూడా ఏదేమైతేనేమైంది, నేను 7th ట్రై చేయకుండా ఉండొచ్చు అండ్ ఆ మెమరీ రిమూవింగ్ ట్రగ్ కూడా ఇవ్వకుండా ఉండొచ్చు అని అంటాడు. లాక్ చెప్తూ యాజ్ ఏ ఆర్టిఫిషియల్ బీయింగ్ తన ఓన్ పాత్ ని తను చూస్ చేసుకుంటే డార్క్ ని ప్రకాశింప చేయడంలో సక్సెస్ అవుతాడు. ఒరోజిమారు చెప్తూ మీరిద్దరు నా చిల్డ్రన్ కాబట్టి మీరిద్దరిలో ఎవరు లైట్ కారేమోనని భయపడ్డానని చెప్తాడు. లాక్ కూడా చెప్తూ బట్ రిజల్ట్ నువ్వు అనుకున్నది వచ్చింది కదా, వెల్ తను ఓన్ గా తను లైట్ అవ్వలేడు అనుకో, తనతో పాటు ఉండి తనని షైన్ చేసే లైట్ ని తానే వెతుక్కోవాలి. అండ్ మిచ్చుకి ఆ స్క్రోల్ ని ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఉండే సన్ ఎవరో కాదు బొరుటో, సన్ అంటే SUN ఫ్రెండ్స్. అండ్ ఒరోజిమారు ఆ పగిలిన కప్పుని పట్టుకుంటే లాక్ కూడా పగిలిన కప్పులో దేన్ని
ఉంచలేమని అంటాడు. అండ్ ఇటు పక్క మిత్సుకి అనుకుంటూ, కానీ నైట్ స్కై లో ఉండే బ్రోకన్ మూన్ ఖచ్చితంగా పూర్తవుతుంది, మై ట్రూ నేమ్ ఈస్ మిత్సుకి ద స్నేక్ మూన్ అని అంటాడు. అండ్ ఇదే ఫ్రెండ్స్ ది చాప్టర్ ఎండ్. మిత్సుకి ఒక స్పెషల్ పవర్ ని అవేకన్ చేయడానికి ఒరుచుమారు ట్రై చేస్తూ ఉంటాడు అండ్ తన స్పెషల్ పవర్ అవేకన్ అవుతుంది.